తలపులను అసలు వదిలేదెట్లు భగవాన్ రమణ మహర్షి ధ్యానం అంటే ఇతర తలంపులు తరిమివేయటం ఇప్పటి కష్టాలన్నీ తలపుల వల్లనే ఆ కష్టాలు కూడా తలపులే తలపులు వదిలిపెట్టు సుఖమదే ధ్యానమన్నా అదే తలచేవానికే తలపులు ఆ తలచేవాని ఆత్మగా నిలిచిపో దానితో తలపులు ఆగిపోతాయి బాధకు కారణం జ్ఞాపకమైతే ఆ జ్ఞాపకానికి కారణం మనసు ఖాళీగా ఉండడం జరిగిన పని ఇప్పుడు లేదని జరగబోయే పనికి ఇప్పుడు ఆలోచనతో పని లేదని తెలుసుకుంటే ప్రస్తుతం చేస్తున్న పనిలో ఇతర తలంపులు రాకుండా ఉంటాయి మనకు బాధ కలుగుతుందంటే మనం ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నామనే అర్థం ఏదో ఒక వ్యాపకంతో దీన్ని తగ్గించుకోవాలి సంఘటన ఎప్పుడూ క్షణికమే కానీ దాని జ్ఞాపకం మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఈ విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే ఏ సంఘటన అయినా మనను శాశ్వతంగా బాధించే జ్ఞాపకంగా మారకుండా ఉంటుంది ఈ సృష్టిలో బ్రహ్మకార్యం ఎక్కడెక్కడ ఎలా వ్యక్తం అవుతుందో తెలుసుకునే వీలుందా ఒక వస్తువు తయారవ్వాలంటే మూల పదార్థం కార్యము తెలివి ఇవి మూడు అవసరం వస్తువు తయారీకి కార్యశక్తి కావాలి అలా కార్యశక్తి వ్యక్తం కావడాన్ని తెలివి అంటారు మన కంటి ముందు కనిపించే సృష్టి అంతా అనేక కార్యాలతో ఏర్పడుతుంది సృష్టి కార్యమంతా బ్రహ్మ వస్తువుదే ఈ సృష్టిలో బ్రహ్మ కార్యం అనేది ప్రత్యేకించి ఒకటి లేదు ప్రతి కార్యం బ్రహ్మమే అవుతుంది అప్పుడు మనలో కలిగే అజ్ఞానం సంశయాలు అన్నీ ఆ బ్రహ్మకార్యంలో అంతర్భాగాలే అవుతాయి అలాంటప్పుడు మన తెలివి మేధస్సు నైపుణ్యం వివేకం ఏవి బ్రహ్మ కార్యానికి అతీతమైనవి కావు కానీ మనం అలా అనుకోవటం లేదు మన తెలివిని చాలా స్వతంత్రమైన సామర్థ్యంగా భావిస్తున్నాం ఇదే పెద్ద అజ్ఞానమై కూర్చుంటుంది ఈ సృష్టి కార్యాలను మనం సత్యదృష్టితో పరిశీలిస్తే ఆ బ్రహ్మ వస్తువు ఎక్కడెక్కడ ఎలా వ్యక్తమవుతుందో అర్థమవుతుంది అప్పుడు బ్రహ్మ కార్యం కాని సామర్థ్యం ఏది తనలో లేదని తెలుస్తుంది జరుగుతున్న సృష్టి కార్యమంతా ఒక తెలివితోనే సాగుతుంది